జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణలో రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీలో 48 వార్డులు కలవని, మున్సిపల్ వర్కర్లు 213 మంది ఉన్నారని, వారిని వార్డుల వారీగా కేటాయించాలని, శానిటరీ పనులపై ఉదయమే 5 గంటలలోపు బయోమెట్రిక్ హాజరు పూర్తి చేసి 5:30 విధుల్లో చేరి పనులు మొదలు పెట్టాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లయితే ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పని, శానిటరీ ఇన్స్పెక్టర్లు బాధ్యతయుతంగా విధులు నిర్వహించాలని, వార్డుల వారీగా వార్డుల్లో పనిచేసే సిబ్బంది పేర్లు, సెల్ నెంబర్లు మరియు ఆ వార్డులో మంచినీటి సరఫరా జరుగు సమయం, మున్సిపల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వ్రాయాలని అన్నారు. రోడ్డు మీద గుంతలు ఉండకూడదని, గుంతలు ఉన్న చోట పూడ్చివేయాలని, గుంతల్లో ఉన్న నీటిని డ్రైనేజీకి మళ్లించాలని, డ్రైనేజీ నీటిని పంపు ప్రదేశాలకు పంపి నీటి నిల్వ ఉండకుండా డ్రైనేజీని శుభ్రపరచాలని అన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కమిషనర్ గంటా నరేందర్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందిలో మార్పు తెచ్చుటకు చర్యలు తీసుకుంటామని, కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు జరిగేలా చేస్తానని ఆయన తెలిపారు. మున్సిపల్లో కొత్తగా కలిసిన గ్రామాల గ్రామ పంచాయతీ సిబ్బందిని మున్సిపాలిటీలో కలుపుకోవడం జరుగుతుందని, మున్సిపల్ సిబ్బందికి కావాల్సిన పరికరాలు పనిముట్లు సమకూర్చుతామని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సిబ్బంది, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. నో క్వశ్చన్, మీకు మొదట్లో చెప్పిన మీరు కూడా శానిటరీ ఇన్స్పెక్టరే, వాళ్ళు కూడా శానిటరీ ఇన్స్పెక్టరే. మొదట్లో మీ యొక్క శానిటరీ వర్కర్స్ 5 గంటల లోపు చెడు చేసావు, చెడ కొట్టావు. చెడగొట్టకపోతే ఎవరి సూపర్ మీద ఇన్స్పెక్టర్స్ ఉన్నారు కదా, వారి ఏరియా వాళ్ళు వాళ్ళు కఠినంగా తీసుకుంటారు. చెడగొట్టింది తెలుసు, చెడిపేసింది ఎక్కడ ఎవరు, శానిటరీ సూపర్వైజర్ ఎవరు, వర్కర్స్ ఎవరు, వాళ్ళ సెల్ నెంబర్తో సహా మీరు డిస్ప్లే చేయాలి. వార్డ్ వైజ్ కదా, వార్డులో ఇంకా సబ్ డివిజన్, మనకు 48 వార్డులు, ఇప్పుడు 48 వార్డ్స్కి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు. తర్వాత కలెక్షన్ అయితే డంపింగ్ యాడ్కోవాలి, డంపింగ్ యాడ్స్ కూడా 1, 2, 3, అంటే మీరు ఈ సైడ్ ఒక డంపింగ్ యాడ్, మధ్యలో ఒక డంపింగ్ యాడ్, ఇంకో డంపింగ్ యాడ్, ఇక్కడ నుంచి డంపింగ్ యాడ్ పోయే వరకు ఎక్కడ చెత్త కింద పడకూడదు, డైరెక్ట్గా అడుక్కోవాలి. దెన్ డోర్ టు డోర్ కలెక్షన్ కూడా సరిగా చేయాలి. డోర్ టు డోర్ కలెక్షన్ కూడా మీరు ఏం చేస్తారంటే ఆ ఓనర్ కిందికి దిగి మీకు వేయాలి ఒకటి. రెండోది, ఓనర్ ఏమైనా లేట్ అయితే మీరు తక్కువనే వెళ్ళిపోతారు. సో డంపింగ్ యార్డ్కి చెత్త పోవాలి. దెన్ డంపింగ్ యార్డ్లో కంపోస్ట్ పిట్, ఒకటి పొడి చెత్త, రెస్పాండబిలిటీ. దెన్ దానికి ఆ వరకు సంచులు ఉంటాయి, పెద్ద పెద్ద సంచులు, ఆ మందు బస్తాల సంచులు, అవి తీసుకొచ్చి దాంట్లో మొత్తం నింపండి. దెన్ సేల్ కూడా చేయవచ్చు, రీసైక్లింగ్ చేయవచ్చు. అది తీసుకోవడం వల్ల చాలామంది ఉంటారు. నాకు డస్ట్బిన్లు వాళ్ళే మెయింటైన్ చేయాలి, రిస్పాండబిలిటీ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. కాదంటే డంపింగ్ యార్డ్ ఇల్లు ఉంది, ఆడ పడ అంతేగా ఇష్టం వచ్చి ఏం చెప్పారు నాకు, ఇప్పుడు కలెక్ట్ చేయొద్దు, ఇక టైం ఉంది, ఇప్పుడు నోటీస్ స్కీమ్ అని చెప్పారు అంటే అని చెప్పారు. పర్టికులర్లీ మన కలెక్టర్ గారు చెప్పేదంటే శానిటేషన్ 100% ఇన్ ఆర్డర్లో రావాలి. చాలా ఇండిసిప్లిన్ ఉంది శానిటేషన్లో. నేను కూడా సార్ 1 వీక్ టైం ఇస్తున్నారు, నేను మీకు గతంలోనే మీటింగ్లు పెట్టి చెప్పాను, 10-15 డేస్లో మీరు లేబర్ని స్ట్రీమ్లైన్ చేసుకోండి, మీరు కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి, కష్టమవుతుంది అని చెప్పి ఆల్ సెక్షన్కి ఉన్నటువంటి చెప్పారు. కొన్ని సెక్షన్లో రెక్టిఫికేషన్ జరిగింది. పర్టికులర్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ ది పెన్షన్ సెక్షన్ సార్, ఈ హాస్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్డర్స్. సర్టిఫికెట్స్ సెక్షన్లో కొంత రెసిస్టెన్స్ వచ్చింది, రెవెన్యూలో అయినట్టు మా దగ్గర ఫైలింగ్ ఉంటుందంటే అట్లా ఉండాల్సిందే అని చెప్పి అది సర్టిఫికెట్స్ కూడా స్ట్రీమ్లైన్ జరిగింది సార్. ఇప్పుడు వాల్యుయేషన్ సర్టిఫికెట్స్ కూడా స్ట్రీమ్లైన్ అయినాయి. ఇంకా ఏమైనా పెండెన్సీ ఉంటే దయచేసి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఖచ్చితంగా ఫైల్ మెయింటైన్ కావాలి, ఇన్స్పెక్షన్ ఉండాలి, రిపోర్ట్ ఉండాలి, అట్లా తీసుకురండి. ఓపెన్ డ్రైనేజ్ క్లీనింగ్ కోసం యాక్షన్ ప్లాన్ ఇవ్వమని చెప్పిన, ఇంత మట్టుకు మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేయలేదు. రెండోది, కచ్చా డ్రైనేజ్ తీయడానికి ఎస్కేఎన్ఆర్ దగ్గర నుంచి చేయాలి, గొల్లపల్లి రోడ్లో కచ్చా డ్రైనేజ్ చేయాలి, ఆ డ్రైనేజ్ చేయకపోతే అక్కడ వాటర్ ల్యాగింగ్ ఉందని చెప్పిన,
అది మీరు నాకు ఎస్టిమేట్స్ వర్క్ రిక్వైర్మెంట్ ఇవ్వమని చెప్పిన బ్యాచ్గా. అవును సార్, మొత్తం ఆరు సెక్షన్స్, ఆరు వర్క్ సైట్స్ కవర్ అయితే సీసీటీవీలు, బయోమెట్రిక్ కూడా స్టార్ట్ అయింది. ఇంకోటి అనాథరైజ్ ఆబ్సెంట్, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, దయచేసి కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు చెప్తున్నా, అవన్నీ మానేసుకోండి ఇప్పటి నుంచి. ఇప్పుడు ఎంఈ గారు, మున్సిపల్ ఇంజనీర్ వితౌట్ పర్మిషన్ అండ్ ఇంటిమేషన్ మీరు మూడు మీటింగ్ జరిగినాయి కలెక్టర్ గారితో. మార్నింగ్ మీటింగ్ జరిగింది, మధ్యాహ్నం మీటింగ్ జరిగింది, రెస్టారెంట్ మళ్ళీ ఇప్పుడు స్పెషల్ రివ్యూ సహాయం వస్తే కూడా కనీసం ఇంటిమేట్ చార్జెస్ పే చేస్తారు. ఎవరిని తీసే 4800 మంది పనిచేస్తారు, ఒకే దెబ్బకి మొత్తం మార్కొచ్చు. అది పాపులేషన్ వేరు, దాని కథ వేరు, ఇది సేమ్. ఇంకా చిన్నది కాబట్టి ఇంకా బాగా చేసుకోవచ్చు. అక్కడ ఈతో సహా శాండ్ నలుగురిని సస్పెండ్ చేశారు, ముగ్గురిని సరెండర్ చేశారు, ఈ తీసి పడేసినాం, మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నారు, ఆ విధంగా రాసి పంపించారు. సో కాబట్టి ఆడియో గారు చెప్పినట్టుగా మంచిగా చేస్తే ఖచ్చితంగా అప్రిషియేట్. ఇక మీరు అదే పద్ధతిలో ఉంటామంటే మాత్రం ఇది జరగదు. మీరు ఇప్పుడు ఎవరో పోయినారు అంటారు, వాళ్ళని అసలు టర్మినేట్ చేయడం రాస్తారు, టర్మినేషన్ ఫ్రమ్ సర్వీస్. వేర్ రైటింగ్ టు ది గవర్నమెంట్ టు టర్మినేట్ ఫ్రమ్ ది సర్వీస్. అంటే ఇన్ని రోజులు బాగా పని చేస్తాడు, ఇప్పుడు మెడికల్ ఇవ్వండి, అంటే పని చేయమంటే భయం. నేను పోలీసుకున్నావా సార్? ఎలక్ట్రిక్ ఆటో బెటర్ కదా, అక్కడ తీసుకున్నాం ఎలక్ట్రిక్ ఆటో. ఎలక్ట్రిక్ ఆటో బెటర్, ఎలక్ట్రిక్ ఆటో హిమత్ రాబట్ వాళ్ళు తీసుకున్నారు, చాలా బాగా నడుస్తుంది. టేషన్ ఈజ్ అ మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మున్సిపాలిటీ, మినిమం రెస్పాన్సిబిలిటీ. డ్రింకింగ్ వాటర్ కూడా కాదు, శానిటేషన్ ఈజ్ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఎవరు చూస్తున్నారు లక్ష్మారెడ్డి, మీరు మెయింటైన్ చేస్తున్నారు ఆడియో గారు చెప్తున్నారు, బట్ ప్రాపర్ టైమింగ్స్ మీరు ఉన్నది చెప్పండి. ఫ్యాక్ట్ ఆ 1 అవర్ ఇస్తారా, 2 గంటలు ఇస్తారా, ఫలాని టైం నుంచి ఫలాని టైం ఇస్తారా, దాన్ని మీరు ప్రిపేర్ చేయించా. ఇక నాకు ఇది ఇక్కడ నుంచి ఈ పంప్ హౌస్ నుంచి ఈ ఏరియాకి మనం పంపిస్తాం, ఏమి ఎక్కడ కావాలో ఒక నర్సరీ పెట్టేశాం, ఒక బుక్లెట్. ఇప్పుడు ఇదేంటే ఏరియా వైజ్ టైమింగ్ పెట్టారు, డిస్ప్లే చేసి దాన్ని మెయింటైన్ చేసి అది ఇస్తారు కదా, దాని ప్రకారం చేయండి. దాని ప్రకారం మీ వాళ్ళు మెయింటైన్ చేయాలి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అది కూడా ప్లాన్ చేయండి, దానికి ఏమైనా టైలెట్కి ఏమైనా కావాలంటే పెట్టి. ఇవన్నీ వాస్తు కాదా అవి చేయాలి, అవి వాళ్ళకి పాపం నీళ్ళు చేయాలి, నీళ్ళు చేయాలి. అడవి గారి మున్సిపల్ కమిషన్ అడవి గారు ఏం చెప్తారంటే అప్పటికప్పుడు వదిలేసిపోతారట,